అంటే కేవలం ఇది పబ్లిసిటీ కాబట్టి మనం డిసిప్లిన్గా ఉంటే జనం మన వైపే చూస్తారు, నోటి దూరంతో వాగితే ఏంటి కరెక్ట్ ఉంటారని చెప్పే తప్ప కెమెరాస్ ఆఫ్ చేసి మన మీద ఎక్కేస్తావుగా. అది నిజమేనా? కానీ ఇప్పుడు వాళ్ళతో కమెంట్స్లో ఇప్పుడు ఎందుకు చెప్పు నాకు అనవసరమైన గొడవ అది, అందుకని చెప్పి పద్ధతిగా మాట్లాడుతున్నాను. సో ఆ రోజు మీద ఒకటి సినిమా రిలీజ్ అవుతుంది April 23rd రోజు. అవును సార్, February 5th సోలోగా వచ్చింది, రిలీజ్ అయిన April 23rd. సో ఆ రోజు సినిమా చూడాలంటే మీ సినిమా చూడాల్సిందే. చిచ్చి అలా అనుకోకూడదు, వేరే ఆప్షన్ అయితే లేదు, అలా అనుకోకూడదు సార్. చెప్తున్నా, సో జనాలు ఆ రోజు సినిమాకి వెళ్ళాలి అని అంటే April 23rd రోజు ఆ వీక్ లో సో దే హావ్ టు గో టు ఇష్క్ ఓన్లీ, నాట్ ఎ లవ్ స్టోరీ. అది గాడ్స్ గిఫ్ట్ మా ఎన్వి ప్రసాద్ గారు. మంచిదే కదా అంటున్నా. అదే సార్, ఆఫ్ కోర్స్ ఆడియన్స్ కు స్ట్రెస్ చేసి చెప్తున్నా. ఎన్వి ప్రసాద్ గారు ప్లాన్ చేసి చేసినట్టుంది, ప్లాన్ చేసి చేసినట్టు. సోలో రిలీజ్ అన్న అంటే పక్కన చంపించిన కాదన్నా, నాని అన్న చిన్న బ్రేక్ ఇస్తున్నా అన్నాడు, ఇచ్చాడని మీడియా అన్నాడు, బ్రేక్ ఇచ్చాడు, బ్రేక్ ఇచ్చాడు కమాండ్. అసలు సలహా అనుభవించుంటాడు కూడా డౌట్. నాని అనకి బ్రేక్ ఇమ్మని అన్న ఇవ్వచ్చా? ఇప్పుడు సినిమా అది మనకి ఎందుకు, తర్వాత వద్దాము. సినిమాలు అయితే ఓకే, కానీ మీలాంటి పెద్ద సినిమా ఎందుకు? ఇన్సెప్షన్ రేంజ్ లో ఏదో ప్లాన్ చేస్తుంటాడు మైండ్ లో ఐడియా. ఇంట్లోకి వచ్చింది పులిహోర కలిపి కరెక్ట్ అది కరెక్ట్ చెప్పాను అని పిలుచుకుని వచ్చి ఆశ్చర్యం లేదు నీ దగ్గర ఏదైనా జరగదు. జరిగింది కానీ ఆయనతో జరగలేదండి, వేరే వేరే సినిమా ఎవరు వేస్తారంటే జరిగింది. సేమ్ సేమ్ డేట్ రోజు నేను పోస్టర్ చేతిలో పెట్టుకుని ఓకే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేస్తున్నాం, ఈ పోస్టర్ వేసేస్తున్నాం అన్నప్పుడు ఒక ప్రముఖ దర్శకులు ఒకరు సినిమా రిలీజ్ చేస్తున్నాం అని చెప్తే వాళ్ళకి ఫోన్ చేసి ఇదే విధంగా మాట్లాడి అరగంటలో నా పోస్టర్ వేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత నీకు తెలుసుకున్నారు ఆ విషయం, మనం మోసం చేసామని బొట్లు వేసాం తెలుసుకున్నారు. కానీ ఉపయోగం లేదు, ఫ్రెండ్స్ బుక్ ఆఫ్ మెమరీస్ అనుకున్నారు.